ఎనదనా మాట్లాడితే నేను పుట్టిన కులం నుంచి ఆ ఉన్న వ్యక్తులు అందరూ తిట్టిస్తూ ఉంటారు. నేను ఏదైనా మాట్లాడితే కాపు నాయకులు అందరూ వచ్చి మాట్లాడేస్తూ ఉంటారు. నాకు స్ఫూర్తిదాయకం గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారి విశ్వనరుడు స్ఫూర్తితో పెరిగిన వాడిని, ఒక కులానికి పరిమితం అయ్యే వ్యక్తిని కాదు. నేను నా కులాన్ని నేను గౌరవిస్తాను. నేను పుట్టిన కులం దాన్ని గౌరవిస్తాను. అన్ని కులాలకు ఎంత గౌరవిస్తాను అంతే గౌరవిస్తాను. గుర్రం జాషువా గారి విశ్వనరుడిని గుండెల్లో స్ఫూర్తిగా నింపుకున్నవాడిని, అంబేద్కర్ ఆశయాల్ని అర్థం చేసుకున్నవాడిని, ఆ స్ఫూర్తితో వెళ్ళి మాట్లాడదామనుకుని ఏదన్నా ఒక అండగా ఉంటే ఒక్కొక్కరి చేత పచ్చి బూతులు తిట్టిస్తూ ఉంటాను. నన్ను నువ్వు ఎలా తిరుగుతావో చూస్తావని చెప్పి కొన్ని గాడిదలకు వస్తూ ఉంటాయి, వైసీపీ గాడిదలు. గాడిదలు కుయ్యో క్షమించాలి, ఓండర్ పెడుతుండ్రా. నన్ను రానివ్వను రోడ్డు మీదకి అనే, ముఖ్యంగా నన్ను తిట్టే వైసీపీ గాడిదలకే చెప్తాను. మేము చెప్పాను కదా, మీ గాడిద ఓండర్లకి నేను భయపడను. అన్నమాట ఎక్కువ గాడిదలు అరిస్తూ ఉంటాం, మనం ఏం చేస్తాం రోడ్ల మీద చెప్పండి. చిన్నప్పుడు మనం అందరం ఏం చేస్తాం? అలాగే నన్ను తిట్టే వైసీపీ గాడిదలకి ఒకటే చెప్తున్నా, అంటే మీరు మాట్లాడటం మానేశారు. అరుపులే, కేకలే, సంబంధం లేని మాటలు, పెన్షన్లు రావట్లా. వీళ్ళకి ఇన్సూరెన్స్ ఇద్దామంటే ఇన్సూరెన్స్ రానివ్వరు. ఉదాహరణకి సత్తెనపల్లిలో ఏ స్థాయికి వెళ్ళిపోయారు స్థానిక నాయకులు అంటే, 7 లక్షలు ఇన్సూరెన్స్ వస్తే 2 లక్షలు 1.5 లక్ష రూపాయలు మాకు కట్టేమన్నారు, లంచం ఇవ్వమన్నారు, మిగతా 5 లక్షలు ఇవ్వడానికి, 4.5 లక్షలు ఇవ్వడానికి. ఆ విధంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా ఈ విధంగా దోపిడీ చేస్తున్న ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది? 2019 ఎన్నికల్లో నన్ను చాలా వెటకారం చేసే ఒక స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన నన్ను ఏం అనకూడదు. నేను అంబట్టి అనే లోపు ఆయన రాంబోలాగా మా గుంతెత్తారు. ఆయన నాకు అంబట్టి గారు నన్ను తిడతా. అంబట్టి గారు లాస్ట్ టైం పోయినసారి ఇదే ఊర్లో అనుకుంటాం, మనకి ధూళిపాళ మన రాజుపాలెంలో అంబట్టి గారు మాట్లాడతా ఆ జనసేన గాజు కాదు, అది నా గుండెల్లో దింపే గుణపం అని, నాకు ఓటేయమని. దానికి నా సమాధానం ఒకటే, అంబటి కాపుల గుండెల్లో కొంపటి. నువ్వు ముందు పెద్ద పెద్ద మనిషి పోలవరం ఫినిష్ చేయండి. మీరు పోలవరం ఫినిష్ చేయరు, అది ఎప్పుడు అవుద్దో తెలియదు. మీరేమో ఇరిగేషన్ శాఖ మంత్రి, మీరు ఏదైనా మాట్లాడితే రానివ్వం, కేసులు పెడతాం, ఇవన్నీ పిచ్చి కథలు ఇంకా ఆపేసేయండి. వ్యక్తిగతంగా నాకు అంబటి గారి మీద కోపం లేదు, నన్ను తిట్టే వైసీపీ నాయకుల మీద నాకేం కోపం ఉండదు. కానీ వీళ్ళు ప్రగల్భాలు, ఈ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు ఇవన్నీ, వీటికి మేము భయపడం. మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, మా జన సైనికుల మీద, మా వీర మహిళల మీద, మా నాయకుల మీద. ప్రభుత్వం 2000 వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోతుంది, వైసీపీ రావట్లేదు. రానివ్వకుండా చూసుకునే బాధ్యత మాది. దానికి కారణాలు కూడా చెప్తాం. నిజంగా వైసీపీ 25 మంది ఎంపీల్ని పెట్టుకొని ఇంకా 5 మందితో రాజ్యసభ వాళ్ళతో కలుపుకుని 30-31 ఎంపీలు 151 మంది ఎంపీలను వీళ్ళని పెట్టుకొని చిల్లర యాశాలు తప్ప, చిల్లర వ్యవహారాలు తప్ప, సినిమా టికెట్లు కా బబ్బు, దానికి రంగు ఏంటి, దీని మీటింగ్ పర్మిషన్లు ఏమో, ఇలాంటి చిల్లర యాశాలు తప్ప, అరే 10 మందికి ఉద్యోగాలు కల్పిద్దాం, యువతకు పరిశ్రమలు పెడితే యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, ఇవి ఇట్లాంటి ఆలోచనలు లేవు.
రైతు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఇలాంటి మంచి పనులు చేయరు. అన్ని పనికి మాలిన ఉపయోగం లేని పనికి మాలిన మాటలు, పనికి మాలిన వ్యవహారాలు తప్ప పనికొచ్చేది ఒక్కళ్ళు చేయరు. ఏదైనా ఇస్తే మేము పని చేస్తాం ఉంటారు. ఎంతమందికి సమర్థం ఉందంగా పంచుతున్నారు చెప్పండి మీరు. ఏదైనా మాట్లాడితే నువ్వేం చేయగలవు? వారానికి ఒకసారి వస్తావు, అంతకుముందేమో సినిమాలో ఉన్నావు, నువ్వెందుకు అంటారు? నాకు వేరే ఆధారం లేదు. మీలాగా మన అంబటి గారిలాగా 7 లక్షల రూపాయలకి 2.5 లక్షలు కట్టి తీసుకునే దరిద్రపు మనస్తత్వం నాకు లేదు. నా సొంత డబ్బు నేనే కొన్ని కోట్లు ఇస్తాను తప్ప ప్రజల కన్నీళ్ళు శవం మీద పేలాలు ఎరుకునే మనస్తత్వం అంబటి గారికి ఉంది, నాకు లేదు. అలాగే ఎప్పుడు మాట్లాడినా కానీ కొన్ని వైసీపీ గాడిదలు బయటకు వచ్చేస్తాయి. నేను మాట్లాడగానే వైసీపీ గాడిదలు వచ్చేస్తాయి బయటికి. క్షమించాలి, నన్ను తిట్టే వైసీపీ గాడిదలు బాధపడచ్చు, కానీ ఇది ప్రజాస్వామ్యమా? ఇదేనా రాజ్యాంగబద్ధమైన మాట్లాడారు? మీరు నిజంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడి సంస్కారవంతంగా మాట్లాడితే నా అంత సంస్కారవంతుని మీకు కనిపించడం. మీరు ఎదవేషాలు వేసి నోటికొచ్చింది మాట్లాడితే మేము అప్పుడు మేము కూడా మన నోరు ఇప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా పద్ధతిగా మాట్లాడాం. ఒక్కొక్కళ్ళు అవ్వాకులు చెవాకులు పేలుతూ ఉంటారు. అరే ఇంతమందికి మేము నిలబడ్డాం, మీరు చేయండి ఆ పని. ఇంతమంది రైతులకు ఇప్పటికి కోట్లాది రూపాయలు ఇచ్చాం, మీరు చేయండి ఆ పని. మా సంతోషం, నాకేం సరదా కాదు. నా కష్టార్జితం ఇవ్వడానికి, మా మద్దతుదారులకు కష్టార్జితం ఇవ్వడానికి ఎంత ప్రేమతో ఇచ్చారు. ఇప్పుడు నా పని మీరు చేయండి. కనీసం ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వాళ్ళకి ఇప్పించండి. నేను కోరుకుంటుందల్లా ఆంధ్రప్రదేశ్కి స్థిరత్వం కావాలి, రౌడిజం తగ్గాలి, ప్రభుత్వ వ్యవస్థలు బలోపేతంగా పనిచేయాలి. పొద్దున్న నేను వస్తూ ఉంటే ఎస్పీ గారితో మాట్లాడాను. ఎస్పీ గారని మీకు పర్మిషన్ లేదని చెప్పారు. మా నాయకులకి ఏదో నిన్న పర్మిషన్ ఇచ్చి మళ్ళీ ఈరోజు పర్మిషన్ క్యాన్సిల్ చేసే పరిస్థితిలో ఉంటే మళ్ళీ నేను రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ నన్ను పార్టీ ఆఫీస్ నుంచి రానిచ్చే పరిస్థితిలో పెట్టారు. మళ్ళీ నాకు అలవాటు అయిపోయింది. మీరు నన్ను ఆపితే నేను బయటకు వస్తాను. నువ్వు పీకే నేను మళ్ళీ మొలుస్తా, నువ్వు తొక్కే నేను మళ్ళీ లేస్తా. మీకు అలుపేరగానే యుద్ధం ఇస్తాను మీకు. అందుకని ఇలాంటి బెదిరింపులు మానేసుకోవాలి. అలాగే పోలీస్ అధికారులకు కూడా మేము చెప్తాను, నేను చాలా బాధ్యత గల వ్యక్తిని. రెచ్చగొట్టేలా మాట్లాడడం నాకు అలవాట్లేదు. బాధ్యత లేకుండా వైసీపీలోని కొంతమంది మాట్లాడితే ఖచ్చితంగా బలమైన సమాధానం చెప్తాను. అది రెచ్చగొట్టడం అంటే నేను దానికి ఏం చేయలేను. అప్పుడు మీరు చెప్పాను, పోలీస్ అధికారులు కూడా చెప్తున్నాను సభాముఖంగా ఈరోజున, వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా మీరు ఇదే వార్నింగ్ ఇవ్వండి. మీరు ఇవ్వండి, మాకే చెప్తారని మీరు కూడా ఇవ్వండి వాళ్ళకి. ప్రజాస్వామ్యం అధికార పక్షానికి ఒకటి, అధికారం లేని వాళ్ళకి ఒకటి ఉండదు. అందరికీ ఒకటే రూల్, మీకు ఒకళ్ళకి వాళ్ళకి అలా ఉండదు. అధికారం పీఠంలో కూర్చొని మీరు బాధ్యత లేకుండా మాట్లాడితే మేము దానికి తిరిగే బలమైన సమాధానం చెప్తాం, దానికి భయపడాం. అందుకని అధికార యంత్రాంగానికి కూడా మేము చాలా బాధ్యతగా మాట్లాడతాం, రెచ్చగొట్టేలా మాట్లాడాం. కానీ వాళ్ళు రెచ్చగొట్టేలా మాట్లాడితే మటుకు చాలా బలంగా సమాధానం చెప్తాను. కాకపోతే ఈరోజు పల్నాడులో నిన్న గొడవ జరిగిన 144 సెక్షన్ కాబట్టి నేను చాలా సంయమనంతో మాట్లాడుతున్నాను. అది మీరు అర్థం చేసుకోండి.